హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, జాన్సీ ఫ్యామిలీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియో అనేది మీ మొబైల్కు డైరెక్ట్గా వస్తుంది. ఇది ఫస్ట్ నేను పండగ ముందు రోజు షాపింగ్ అండి. ఇది నేను పండగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాను. చూడండి పండగ వాతావరణము ఎలానే ఉంది. పండగకు ఎంత జనాలు, అసలు మార్కెట్ అంతా ఫుల్ రష్ రష్గా ఉంది. చూడండి ఎంత జనాలు ఉన్నారో. నేనైతే అసలు ఎక్కువ జనాలలోకి అయితే వెళ్ళలేదు. మామూలుగా అయితే నేను పండగ రేపనంగా ఎప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళేదాన్ని కాదు, ఒక 2 డేస్ ముందే తెచ్చిపెట్టుకునేదాన్ని అండి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకు కావాల్సిన వస్తువులన్నీ. ఈసారి ఏంటంటే కొంచెం మాకు ఇల్లు షిఫ్ట్ అయ్యే పని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు కూడా నేను వెజిటేబుల్స్ ఏం తెచ్చుకోవట్లేదు, కూరగాయలు అవి అనేసి ఓన్లీ మామిడికాయ, పూలు, పండ్లు, అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి మాత్రమే అండి. ఆకులు ఆకులు చూడండి ఎంతసేపు అయింది అక్కడ నేను నిలబడి. అటు సైడ్ జనాభా ఫుల్ ఉన్నారు, అందుకోసం అనేసి నేను ఇటు సైడ్ నిలబడినా సింగిల్గా. అయినా సరే ఎంతసేపు అయిందో అక్కడ. మెయిన్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఫ్రూట్స్ అనేది పిల్లలకి చాలా అవసరము. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం అండి ఈ పరిస్థితులలో అయితే. ఈ సెకండ్ వేవ్ కరోనా అనేది చాలా చాలా ముంచుకొస్తుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లల్ని మనం. మన ఆరోగ్యానికి జాగ్రత్త మనమే కదా. అసలు నేను మెయిన్ అంటే నేను మా బాబును మార్కెట్కు తీసుకుపోకుండా ఉండాల్సింది. ఇంత ఫుల్ రష్గా ఉంటుందని నేను అనుకోలేదు, అందుకోసమే నేను ఎక్కువ కూడా తీయలేదన్నమాట. వాడు సెల్లు చూస్తూ వీడియో తీయడం వల్ల పక్కన ఎవరు దగ్గుతున్నారు ఎవరు తుమ్ముతున్నారు అనేది చూసుకోకుండా ఉంటారు కదా, అందుకోసమని నేను తీయలేదు. ఇదైతే చూడండి ఆ శారీ కట్టుకుని నేను పండగ రోజు ఉగాది పచ్చడి చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది, చాలా బాగుంది. ఆ నావీ బ్లూ డ్రెస్ మా పాపకి బాగా నప్పుతుంది అనేసి తీసుకున్నాను. నేను ఓన్లీ టాప్ తీసుకుందామని వెళ్ళాను, అది నాకు చీర కలర్ బాగా నచ్చింది తీసేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత అండి, ఇవల్ల చాలా చిన్న షాపింగే, కావాల్సితే మార్కెట్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడిక్కడ అంటే మనకు అంత ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అందుకోసమని మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. త్వరగా వచ్చేసాను అందుకే. చూడండి చిన్నగా ఈ మల్లెపూలు 10 రూపీస్కి వచ్చే మల్లెపూలు 20 రూపీస్కి వచ్చినాయి. గోంగూర అండి ఇది, పట్నం పుండు కూర అంటారు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, పుల్లగా బాగుంటుంది. పచ్చడి కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది. అది కాడలు ఎర్రగా ఉంటే పట్నం పుండు కూర, ఇటు సైడ్ అయితే పట్నం పుండు కూర ఎర్ర గోంగూర అంటారు. తెల్ల గోంగూర అయితే అంత పులుపు అనేది ఉండదన్నమాట. కొబ్బరికాయ, మామిడికాయలు, పూలు, మామిడాకు కోసమైనా మనం వెళ్ళాల్సి వస్తుంది పండగ అప్పుడు. కావలసే ఇక్కడ నుంచి అయినా సరే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, అది నేనైనా సరే మీరైనా సరేనండి. మామిడి తోరణం కుట్టడం మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే, ఎవరికైనా తెలియని వాళ్ళకు ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనే చిన్న ఆశతో నేను ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. మామిడి తోరణం కట్టడం వల్లనే ఆ గుమ్మానికి అందంగా ఉంటుంది. పండగ వాతావరణం అంటే ఇంటి బయట ముగ్గు, కడప మానుకు మామిడి తోరణం, చెండు పూలు కుట్టడం ఎంత అందంగా ఉంటుందో. మామిడి తోరణం కడితే మన కడప మానుకు, గడపమ్మకు చూడండి అలా పెద్ద పెద్ద ఆకులన్నీ చుంచి పెట్టుకోవాలి. సూదిని తొడిమెకు అట్టు నుంచి ఇటువైపుకు చిన్నగా ఇలా అనుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దండ బాగా నీట్గా వస్తుంది. ఇది తెలిసిన వాళ్ళైతే సరే అండి, తెలియని వాళ్ళైతే మంచిగా రెస్పాన్స్ తీసుకోండి, కామెంట్ చేయండి.
ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియో అనేది మీ మొబైల్కు డైరెక్ట్గా వస్తాయి. ఇలా కొట్టుకుంటే మామిడి తోరణం చాలా చక్కగా బాగా వస్తుంది. ఒక చిన్న ఆశ అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ను సపోర్ట్ చేయండి. అలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఇగ్గుకోవాలి ఆకులు అనేటివి. గట్టిగా ప్రెస్ చేస్తే తొడమెల్లు చినిగిపోతే దండ అంత బాగా అనిపించదు. బాయ్ ఫ్రెండ్స్.